నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రెండో జాబితాపై తీవ్ర స్థాయిలో కసరత్ చేస్తూనే ఉన్నారు. మరి బీజేపీ కూడా పొత్తులో కలిసే అవకాశం ఉందని చెప్పి తాజాగా మనకున్న సమాచారం. ప్రస్తుతం ఏపీ బీజేపీ నాయకత్వం, అధ్యక్షురాలు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంత్రాలు జరుగుతున్నాయి. రేపు లేదంటే ఎల్లుండు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళటం ఖాయం. ఒక క్లారిటీకి వచ్చినట్టున్నారు పొత్తుల విషయాల్లో. బీజేపీ అధినాయకత్వం కూడా టీడీపీ జనసేన పార్టీతో కలిసి వెళ్ళడానికి ఒక అంగీకారానికి వచ్చినట్టుగా మనకున్న సమాచారం. మరి ఈ నెల 9 లేక 10 తేదీల్లో ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళడం ఖాయమనేది స్పష్టంగా ఒక అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరి జనసేన బీజేపీ 9 అసెంబ్లీ స్థానాలు, 5 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి రేపు టీడీపీ జనసేన అధినేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు, బీజేపీ పెద్దలను కలిసినప్పుడు జరిగే చర్చల్లో మరి ఎమ్మెల్యే అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందా, అదేవిధంగా ఎంపీ అభ్యర్థుల సంఖ్య అలాగే ఉంటుందా, ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తారన్నది మరి చర్చల్లో జరిగే తీరును బట్టి ఉంటుంది. ఏదేమైనా బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో బాగా వేయాలనేది ఒక ఆలోచనగా ఉన్నారు. మరి టీడీపీ జనసేనతో కలిసి వెళితే వచ్చే లాభాలేంటి, కలవకపోతే వచ్చే నష్టాలేంటి, వీటన్నిటి మీద కూడా బీజేపీ అగ్రనాయకత్వం కొన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నారు. మరి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా కొంత రిపోర్ట్ సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అధిష్టానానికి సమర్పించినట్టుగా మనకున్న సమాచారం. ఏదేమైనా పొత్తుల ప్రక్రియ టీడీపీ జనసేన పొత్తు కన్ఫామ్ అయింది కాబట్టి బీజేపీ పొత్తు కూడా ఖాయంగానే కనిపిస్తుంది. మరి అది 2-3 రోజుల క్లారిటీ 9 తారీఖు 10 తారీఖు అనేది క్లియర్గా రావాలి, కానీ అప్పటి వరకు ఈ టెన్షన్ వాతావరణం ఆయా పొత్తుల్లో, పొత్తుల కోసం చూస్తున్న అభ్యర్థుల్లో ఉన్న టెన్షనే తప్ప బీజేపీ కూడా చాలా క్లియర్గానే ఒక అంచనాకు వచ్చేసినట్టుగా మనకున్న సమాచారం. 2-3 రోజుల్లో పొత్తుల మీద క్లారిటీ, ఎన్డీఏలోకి టీడీపీ జాయిన్ అవ్వడం కూడా ఖాయమని తెలుస్తుంది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏపీలో రాజకీయం ఎలా ఉండబోతుంది, మరి రాజకీయ పార్టీలు బలం బలగాలు. బీజేపీకి కలిస్తే టీడీపీకి జనసేన పడే ఓటు బ్యాంకులో కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంది. బీజేపీ కలవకపోతే కొన్ని సామాజిక వర్గాల వారికి కూడా ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నింటిని బేరీ చేసుకుంటే మరి టీడీపీ అధినేత, జనసేన అధినేత ఇద్దరు కూడా ఓట్లు శాతం బీజేపీతో కలిస్తే వచ్చే ఓట్లు, బీజేపీ కలపోతే ఏమైతే ఈ ఓట్లు మనకి నష్టమో లాభమో అనే వాటి మీద కూడా ఒక అంచనాకు వస్తున్నట్టున్నారు. ఏదేమైనా ఉమ్మడి శత్రువు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనేదే టీడీపీ జనసేన పాలసీ, అదేవిధంగా బీజేపీ కూడా అదే భావిస్తుంది. మరి సింగిల్గానే వైఎస్ఆర్సీపీ పోటీలోకి వెళ్ళబోతుంది. మరి ఈ పోటీ పోరులో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ విజయం సాధిస్తాయా, సింగిల్గా వెళ్తున్న వైసీపీ పార్టీ విజయం సాధిస్తుంది అనేది చూద్దాం. ఇది ఏమైనా 2-3 రోజుల్లో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది. అధికార ప్రకటనే తరువాయి, అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఏలూరు ఉమ్మడి పార్లమెంటు కూటమి అభ్యర్థిగా మరి ప్రస్తుత ఏలూరు పార్లమెంటు బీజేపీ ఇన్ఛార్జి తప్పనా చౌదరి గారు. బహుశా బీజేపీ పొత్తు కన్ఫామ్ అయితే ఏలూరు ఉమ్మడి అభ్యర్థిగా తప్పనా చౌదరి గారు అభ్యర్థిగా ఉండడం ఖాయం. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి ఏలూరులో
ఏలూరు పార్లమెంటుకి బీజేపీ ఆదరణ క్రమేపీ పెరుగుతున్న దృష్ట్యా బీజేపీలో కూడా ఎంపీ అభ్యర్థికి యాస్పిరెంట్స్ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. చివరి విషయంలో కొత్త వ్యక్తులు తీసుకొచ్చి ఏలూరులో బీజేపీ ఎంపీకి పెట్టి ఆలోచన పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా మనకున్న సమాచారం. ఏదేమైనా 99% ఏలూరు ఉమ్మడి బీజేపీ టీడీపీ పొత్తు కుదిరిన తర్వాత ఉమ్మడి అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఎంపీ అభ్యర్థిగా ఉండడం ఖాయం. దాంట్లో ఇంకొక మాటే ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని పార్లమెంట్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న తపనా చౌదరి గారు 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కలిస్తే ఉమ్మడి అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఎంపీ అభ్యర్థిగా ఉండడం ఖాయం అనేది మనకున్న సమాచారం. మరి పొత్తుల ప్రక్రియ ఇంకెన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందో చూద్దాం. మరి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.